రాఖీ పౌర్ణమి వేళ వినీలాకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ పండుగ పూట సూపర్ బ్లూ మూన్ దర్శనం ఇవ్వబోతోంది. పౌర్ణమి చంద్రుడితో పోలిస్తే మరింత పెద్దగా ప్రకాశవంతంగా జాబిలి కనిపించబోతోంది. రక్షాబంధన్ రోజున ఖగోళ అద్భుతం పైన సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇవాళ రాఖీ కట్టుకోవడానికి ప్రత్యేక సమయం ఏమైనా ఉందా? ఇవాళ డిస్కషన్ లో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నాగరాజు గారు. నమస్కారం అండి. సో రాఖీ పండుగ రోజు అటు ఆకాశంలో మరో అద్భుతమైనటువంటి దృశ్యం కూడా కనువిందు చేయబోతోంది, దాని గురించి కూడా మాట్లాడడం. మొదటిగా రాఖీ పండుగకి సంబంధించినటువంటి డిస్కషన్లోకి వెళ్లే ముందు మరో గెస్ట్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సాంబశివరావు గారు ఉన్నారు, ఎక్స్ ఇస్రో సైంటిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ డిస్కషన్. సో నాగరాజు గారు, మీరు చెప్పండి, ఈరోజు రాఖీ పౌర్ణమి నిజంగా కూడా అంటే రాఖీ పౌర్ణమిని ఏ సమయమైనా చేసుకోవచ్చా? దానికి కూడా ఒక సమయం అనేది ఉంటుందా? ఎందుకు దాన్ని ఒక సమయంలోనే కట్టుకోవాలని చెప్పి చెప్తున్నారు? ఇక్కడ మన వాళ్ళకి అదే చెప్పాను, ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఆచారాల్లో అన్నా చెల్లెలు లేదా అక్కాతమ్ముడు అనేటువంటి అనుబంధాన్ని పురస్కరించుకుని దీన్ని జంజాల పౌర్ణమి కూడా అంటారు. అంటే మీ అందరికీ తెలుసు, ఈ రాఖీని నార్త్ ఇండియాలో చేసుకునేటువంటి వాళ్ళు, ఇప్పుడు ఈ రాఖీని దక్షిణానికి కూడా బాగా పాకిపోయింది. కాబట్టి ఇక్కడ అన్నదమ్ముల అక్క చెల్లెల అనుబంధానికి గుర్తుగా ఒక కంకణ ధారణ చేసేదాన్ని వీళ్ళు ఇక్కడ రాఖీ అంటున్నారు. ఒక కంకణ ధారణ చేసి ఆ అక్క చెల్లెల కష్టంలో ఉన్నప్పుడు, అంటే ఆ ప్రేమల్ని అనుబంధాలని పోగొట్టుకోకుండా ఉండేందుకోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక విధానం ఈ రాఖీ పండుగ అనేటువంటిది. దాన్ని కాలక్రమంలో అందరూ, అంటే ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాఖీ పండుగని వాళ్ళ అన్నదమ్ముల అక్క చెల్లెల అనుబంధాన్ని పోగొట్టుకోకుండా వాళ్ళ బంధం ఇంకా బలపడేదానికి. ఇప్పుడు ఉదాహరణ, పూర్వకాలంలో చిన్న చిన్న తగాదాలు వచ్చి అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముళ్ళు పలుక్కోనేటువంటి స్థితి ఉంటుంది. అలాంటి టైంలో వాళ్ళ యొక్క మనస్పర్ధలను పోగొట్టుకునేదానికి దీన్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఏదైనా క్రియేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఉండేటువంటి అనుబంధం పెరుగుతుంది. దాన్ని వాళ్ళు ఆ అటాచ్మెంట్తో ఉంటారు, అది ప్రతి సంవత్సరం జరుపుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఒక ఇండికేషన్ కోసం పౌర్ణమి నిండి చంద్రుడిలాగా వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పరచబడినటువంటి ఒక తంతు. దీన్ని తర్వాత కాలంలో రకరకాలుగా జరుపుకోవడం జరుగుతుంది. అది అంటే ఒక పర్ఫెక్ట్ సమయం ఉంది ఈసారి మాత్రం కట్టుకోవడానికి అనేది ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉన్నారు. గతంలో ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆకలేసినాడు ఎప్పుడైనా తినచ్చు, కానీ ఇప్పుడే తినాలని రూల్ ఏం లేదు. కానీ మనకి ఒక అలవాటు చేస్తారు, ఉదయాన్నే 8 గంటలకు తినాలి, మధ్యాహ్నం 8 గంటలకు తినాలి, నైట్ 8 గంటలకు తినాలి. కానీ అందరూ అలా తినట్లేదు కదా. కాకపోతే వీళ్ళు ఏంటంటే ముహూర్తం నిర్ణయిస్తూ ఉంటారు. నేనైతే అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయను. అదే ఒక అనుబంధానికి సంబంధించినటువంటిది, అది ఎప్పుడైనా ఏ సమయంలో అయినా ఈరోజు అనుకున్నప్పుడు, ఈరోజు పౌర్ణమి ఉంది కాబట్టి అది ఎప్పుడైనా జరుపుకోవచ్చు. ఓకే, సో మనతో పాటు డిస్కషన్లో జాయిన్ అయ్యారు చందు సాంబశివరావు గారు. నమస్తే అండి. ఈరోజు సూపర్ బ్లూ మూన్ అనేది మన వినీలాకాశంలో కనువిందు చేయబోతోంది. మొదటిగా చెప్పండి సార్, అసలు ఏంటి సూపర్ బ్లూ మూన్? మా సంజయ్ గారు, మీకు పెద్దల నాగరాజు గారికి నమస్కారం. అలాగే రక్షాబంధన్ సందర్భంగా అందరికి సోదరిమణులందరికి కూడా శుభాకాంక్షలు, అన్నా చెల్లెళ్ళందరికి కూడా శుభాకాంక్షలు. ఈ బ్లూ మూన్ అనేది ఒక ఆస్ట్రోనామికల్ ఫినామినా, దాంట్లో ఇట్ ఈస్ నథింగ్ రియల్లీ స్పెషల్. అయితే దానికి ఎప్పుడు దాన్ని బ్లూ మూన్ అంటాం, అన్ని పౌర్ణమాల్లాగానే బ్లూ మూన్ కూడా అది ఒక పౌర్ణమి. అయితే దీనికి ఏంటి ప్రత్యేకత అంటే, మనకి 29.5 రోజులకి ఒక పౌర్ణమి ఒక అమావాస్య పూర్తయిపోవాలి. అంటే చంద్రుడు తన చుట్టూ తను తిరిగే ప్రక్రియ, ఒక రొటేషను 29.5 రోజులకు పూర్తవుతుంది. అది లూనార్ క్యాలెండర్ వాళ్ళు దాని ప్రకారంగా క్యాలెండర్ రాసుకుంటారు. అయితే మనం గ్రెగేరియన్ క్యాలెండర్ అని చెప్పేసి 30 రోజులు 31 రోజు, మరి లీప్ ఇయర్లో 29 ఫిబ్రవరికి, ఇలా రకరకాలుగా పెట్టుకుని 365 రోజులకి మనం ఫిక్స్ చేసుకున్నాం గ్రెగేరియన్ క్యాలెండర్. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటే, ఎందుకు ఈ ఇలాంటి ప్రత్యేకమైన ఈ సిచ్యువేషన్ ఏర్పడుద్దంటే, నెలలో ఒక పౌర్ణమి ఒక అమావాస్య అనుకున్నది, ఏదైనా నెలలో 2 పౌర్ణములు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అది సంథింగ్ స్పెషల్ కదా. ఎస్, అలాంటి రేర్ అకేషన్ని బ్లూ మూన్ అంటారు. అంటే ఆగస్టులో
మనకి 2 సార్లు పౌర్ణమి వస్తుంది. మరి మిగతా నెలల్లో రాదా అంటే ఎప్పుడు వస్తుంది? 2-3 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటిది మ్యాచ్ అవుతూ ఉంటుంది. బికాజ్ ఇట్స్ నాట్ పర్ఫెక్ట్లీ 30 డేస్ కాదు కాబట్టి ఆ 29.5 రోజులు అంటున్నాం కాబట్టి ఆ మూన్ తన చుట్టూ తను తిరగటానికి 29.5 రోజులు పడుతుంది కాబట్టి మనకు కనపడే మూను మనం అనుకునే పౌర్ణమి ఒక నెలలో 2 సార్లు కనుక వస్తే దాన్ని ఆ 2వసారి వచ్చిన దాన్ని మనం బ్లూ మూన్ అని ప్రత్యేకంగా పిలుచుకుంటున్నాం. అంతకంటే దాంట్లో ఏం ప్రత్యేకత లేదు. అయితే ఆ రోజున ఉన్నటువంటి అట్మాస్ఫిరిక్ కండిషన్స్ మన భూమి మీద ఉన్న కండిషన్స్ కావచ్చు, కొద్దిగా మూన్ మీద ఉన్న కండిషన్స్ కూడా కావచ్చు. దాంట్లో ఇప్పుడున్న సీజను, ఇప్పుడున్న హ్యూమిడిటీ, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి ఎక్కువ ప్రాంతాల్లో సపోజ్ కొద్దిగా బ్రైట్గా కొద్దిగా బ్లూగా అనిపించింది అనుకోండి, దానికి అలా పడిపోయింది. నిజంగా బ్లూ మూన్లో బ్లూ అనేది ఏమీ లేదు. ఇట్స్ ఎ రేర్ అకేషన్, ఇట్స్ సంథింగ్ స్పెషల్ అని చెప్పుకోవడానికి మాత్రం వాడిన పదం అది. సో ఇవాళ అది ఒక స్పెషల్ అకేషన్, ఆ ఆస్ట్రోనామికల్లీ స్పెషల్ అకేషన్ మన క్యాలెండర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంక నథింగ్ మోర్ దెన్ దట్. అంతకంటే మనం దాన్ని ఎక్కువగా దాన్ని ఇంటర్ప్రెట్ చేయాల్సింది కూడా ఏమి ఉండదు. సార్ నాగరాజు గారు మీరేం చెప్తారు ఇంత అంటే? వెంకటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. హలో వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో ఈరోజు రాఖీ పౌర్ణమి, దాంతో పాటుగా మనకి వినీల ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ కూడా కనువిందు చేయబోతోంది. యాజ్ ఎ సైంటిస్ట్ గా మీరు ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? ఇక్కడ సూపర్ మూన్ అంటే నిజానికి రెగ్యులర్ గా వచ్చే ఫుల్ మూన్ లో ఒక టైప్. ఫుల్ మూన్ స్ట్రాగ్యులర్గా వస్తుంటాయి కానీ ఈ మూన్ ఎప్పుడు కూడా ఒక సర్క్యులర్ ఆర్బిట్ లో తిరగదు. దీనివల్ల ఏమవుతుంది అంటే దాని షేప్ అంతా కూడా ఒక ఎలిప్టికల్ షేప్ వస్తుంది. ఆ ఎలిప్టికల్ షేప్ లో ఒక్కొక్కసారి సూర్యుడికి దగ్గరగా భూమి వెళ్తుంది, ఒక్కొక్కసారి దూరంగా వెళ్తుంది. అది రేర్ అకేషన్. ఎప్పుడైతే సూర్యుడికి దగ్గరగా వస్తుందో, చాలా దగ్గరగా వస్తుందో, సరే సూర్యుడి కాదు భూమికి, ఆ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు మనకి ఏమైందంటే అప్పుడు ఫుల్ మూన్ వచ్చినప్పుడు చాలా బ్రైట్గా పెద్దది కానీ కనపడుతుంది చంద్రుడు. అలాంటి దాన్నే మామూలుగా సూపర్ మూన్ అని, ఒక కరెక్ట్గా అదే స్థానంలోకి వచ్చినప్పుడు, ఏది దగ్గర స్థానంలోకి అప్పుడు బ్లూ మూన్ అని కూడా అంటారు. బ్లూ మూన్ అంటే నిజంగా బ్లూ మూన్ కాదు, అది దాని యొక్క ప్రకాశం యొక్క తీవ్రత ఆ దూరాన్ని బట్టి మనం దాన్ని బ్లూ మూన్ అంటాము. ఈ విధంగా కేవలం మనం భూమికి ఉన్న దూరాల మీద ఆధారపడి ఈ రకంగా మూడుగా మనం డివైడ్ చేసుకున్నాం మన కన్వీనియన్స్ కోసము. అంతకు మించి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. ఈ బ్లూ మూన్ కానీ సూపర్ మూన్ గా మనం పిలిచినప్పటికీ కానీ మొత్తం ఫుల్ మూన్స్ లో 25% సూపర్ మూన్ గా గుర్తించారు. ఒక అందులో 1% ని ఈ బ్లూ మూన్స్ వచ్చే అవకాశంగా కూడా సైంటిస్టులు గుర్తించారు. సో నాగరాజు గారు, మనకి చందమామ అంటే ఆకాశంలో ఎంతో అద్భుతంగా కనిపించి వెన్నెల కురిపించేటువంటి గ్రహం మాత్రమే కాదు, మనకి ఎంతో దగ్గరగా ఉంటుంది ఏదైనా పిల్లలకి సంబంధించి కానీ, ఆ వెన్నెల ఈవినింగ్స్ వీటి గురించి కూడా ఖచ్చితంగా మనం ప్రస్తావించుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం దాన్ని చంద్రుడు అని మామూలుగా మన వాళ్ళు చెప్తారు కానీ మన సాంప్రదాయంలో దాన్ని చందమామ అంటాం. అంటే మనం దగ్గర చేసుకుంటాం. ఎస్, భూమిని భూమాత అని, చంద్రుడిని చందమామ అని, అంటే తల్లికి సహోదరుడనిగా చెప్తారు, అడాప్ట్ చేసుకున్నారు అన్నమాట. అది మన సాంప్రదాయంలో వచ్చినటువంటిది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చంద్రుణ్ణి వచ్చేసి ఏంటంటే కళలకు కారకుడు. కళలు అంటే వచ్చేసి మనం చెప్పేటువంటి షేడ్స్ అని అర్థం.
అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన షేడ్ మన అందరికీ తెలుసు. ఎందుకంటే భూమి చుట్టూ తన తిరగటం వల్ల సూర్యకాంతి దాని మీద పడే సూర్యుడు అంటే సూర్యుడు చుట్టూ భూమి తిరగటం వల్ల దాని చుట్టూ చంద్రుడు తిరగటం వల్ల ఆ షేడ్స్ దాని మీద పడేదాన్ని వీళ్ళు కలలనుకున్నారు. అంటే అలాగా చంద్రుడిని కళలకు కూడా మనకి చెప్తారు. దానివల్ల ఏంటంటే మన మనసు కూడా అలాగే నిమిష నిమిషానికి చేంజెస్ వస్తాయని చెప్పి చంచలత్వంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో దాన్ని ఒక మనకి ఇంపాక్ట్గా చూపించారు అనమాట. అంటే అర్థం చేసుకునేదానికి ఇప్పుడు మీకు సార్ చెప్పినట్టుగా వారిది వాయిస్ సరిగ్గా రాలేదు. బ్లూ మూన్ వచ్చేసి అక్కడ నిజంగా చంద్రుడి మీద ఏం బ్లూగా ఉండదు. భూమికి దగ్గరగా వచ్చినప్పుడు అపోజీ పెరోజీ అంటే దగ్గర స్థానం దూరస్థానం అంటే భూమి నుంచి దూరంగా తిరిగే పాయింట్ని అపోజీ పెరోజీ అంటారు. ఇక్కడ దగ్గరగా వచ్చినప్పుడు సూర్యకాంతి అంటే మనకు పెద్దగా కనబడుతుంది సూపర్ మూన్. ఈ నెలలో అంటే ఈ సంవత్సరం 4 సూపర్ మూన్లు ఉన్నాయి. అందులో ఆగస్ట్ నెలలో 2 పౌర్ణమిలు వచ్చినాయి. ఆ 2 పౌర్ణమిలు వచ్చినటువంటి దాన్ని బ్లూ మూన్గా చెప్పారు. ఆ బ్లూ మూన్ అంటే సూర్యుని యొక్క కాంతి దాని మీద పడి ప్రకాశవంతంగా వెలుగుతున్నప్పుడు నిజంగా ఎక్కువ ప్రకాశంగా ఉన్నది ఎక్కువ బ్లూగా కనపడుతుంది. అంటే ఎక్కువ కాంతిగా ఉన్నది బ్లూగా కనపడుతుంది. దానికి కారణం ఏంటంటే వాతావరణంలో ఉండేటువంటి దుమ్ము ధూళి వీటన్నిటికీ సంబంధించి అది బ్లూగా కనపడుతుంది. అంతే తప్ప అందులో భయపడాల్సింది కానీ అందులో దానివల్ల ఏదో జరిగిపోతుందని కానీ లేదు. ఒకప్పుడు ఏంటంటే ఇంత టెక్నాలజీ లేని రోజుల్లో అంటే ఈ బ్లూ మూన్ గురించి 1940s గురించే చెప్పుకుంటున్నాం కానీ బ్లూ మూన్ని గుర్తించింది 1540s గుర్తించారు బ్లూ మూన్స్ ఏర్పడతాయని. ఆ తర్వాత రికార్డ్ చేసి పెట్టేదానికి ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే మన వాళ్ళకి ఇంత టెక్నాలజీ లేనప్పుడు ఈ సూర్యచంద్రులనే మనకి తీసుకునేవాళ్ళు ఉదాహరణగా. అంటే కాలం రెండింటిని చేసేవాళ్ళు క్యాల్కులేట్ చేసేవాళ్ళు కాబట్టి ఈ కాలాన్ని నిర్ణయించేటప్పుడు తేదీలు రాసి పెట్టేవాళ్ళు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు 1940s మన వాళ్ళు గుర్తుపెట్టారని చెప్తున్నారు. 1940s తర్వాత ఈ బ్లూ మూన్ చాలాసార్లు ఏర్పడింది. కానీ ఆ సమయంలో దగ్గరలో ఒక యుద్ధం వచ్చింది అనుకుందాం. దాన్ని రికార్డ్ చేస్తారు. అంటే పలానా రోజున బ్లూ మూన్ ఏర్పడింది, ఆ తర్వాత యుద్ధం వచ్చింది. తర్వాత వాళ్ళకి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. ఈ బ్లూ పోయినసారి ఏర్పడినందువల్ల యుద్ధం వచ్చిందని రాశారు రికార్డు. ఇప్పుడు కూడా బ్లూ మూన్ వస్తే యుద్ధం వస్తుందని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతుంది. ఆ రోజుల్లో కూడా చిన్న చిన్న రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండేవి. కానీ పెద్ద యుద్ధంగా ఒక 4 రాజ్యాలు కలిసి యుద్ధం కొట్టుకునేటప్పుడు రికార్డ్ చేసి పెట్టేటవాళ్ళు. అప్పుడు అలాగే ఏమవుతుందంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో కావచ్చు ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు ఇప్పుడు జరుగుతుంది. ఈ బ్లూ మూన్ వచ్చింది. ఇప్పుడు నిన్న మొన్న ఉక్రెయిన్ విపరీతంగా రష్యా మీదకి వెళ్ళి యుద్ధం చేయడం వాళ్ళని ఆక్రమించుకోవడం చేస్తే మళ్ళీ వాళ్ళు తరిమి కొట్టడం జరుగుతుంది. ఇలాగే ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి కానీ ఇప్పుడు యుద్ధం జరిగితే అది ఒక పెద్ద యుద్ధం అవుతుంది. అప్పుడు వీళ్ళు ఏం రాసి పెట్టేవాళ్ళు అంటే ఈ టెక్నాలజీ లేకపోతే ఏం రాసి పెట్టేవాళ్ళు అంటే ఈ బ్లూ మూన్ ఏర్పడటం వల్ల ఒక ప్రమాదం ఏర్పడింది. తర్వాత కాలం వాళ్ళకి భయం వేసేది. అంతే తప్ప ఇక్కడ ఏదో జరిగిపోతుందని ఇంకోటి ఇంకోటి కాదు. ఆ రోజుల్లో కాలాన్ని గుర్తుపెట్టుకోవడానికి సూర్యచంద్రులను ఏ విధంగా ఉపయోగించుకుని క్యాలెండర్ ఇప్పుడు లూనార్ క్యాలెండర్ రాశారు, గెగోరియన్ క్యాలెండర్ రాశారు. అలాగే సూర్య సిద్ధాంతం ప్రకారం అంటే సూర్యుని ఫాలో చేసి రాసుకునే వాళ్ళు ఉంటారు, చంద్రుడిని ఫాలో చేసి రాసుకునే వాళ్ళు ఉంటారు. ఇలా రాసుకోవడానికి కాలాన్ని కాల గమనంలో ముందుకు తప్ప ఇక్కడ బ్లూ మూన్ ఏర్పడటం వల్ల వచ్చేటువంటి కాకపోతే ఆకాశంలో అద్భుతమైనటువంటి దృశ్యం దాని ఈవినింగ్ 12 మిద్ది మీదకి వెళ్ళి చూస్తే సో బ్యూటిఫుల్. సో అలానే సాంబశివరావు గారు, జనరల్గా ఇలాంటి సూపర్ బ్లూ మూన్స్ ఏర్పడడానికి ఎంత సమయం తీసుకుంటాయని అనుకోవచ్చండి? రఫ్లీ అంటే 2.7 వరకు టైం పట్టుతుంది అని అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అది మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ కదమ్మా, అలాగే వస్తుంది. ఎందుకంటే మీరు 29.5 రోజుల్లో ఒక అమావాస్య ఒక పౌర్ణమి అనుకున్నారనుకోండి, అది ఒక నెలలో ఒక క్యాలెండర్ ఒక గ్రిగేరియన్ క్యాలెండర్ మనం వాడుకునే క్యాలెండర్లో 2 పౌర్ణములు రావడానికి మనం క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తే ఈ అర రోజు అనేది 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒకసారి కోయిన్సైడ్ అవుతుంటుంది. అది ఆ నెలలో ఏ నెలలో పడుద్ది అనేది ఒక నెల అటు ఇటుగా పడుతూ ఉంటుంది. సో ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి మీరు మాట్లాడుకుంటున్న ఈ అర రోజులు ఇంకొక 15 దారి తీసి ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక క్యాలెండర్ మంత్లో పడింది అనుకోండి, దాన్ని మనం బ్లూ మూన్ అంటున్నాం. అది ఈజీగా క్యాల్కులేట్ చేసుకోగలిగినటువంటి అంశమే. అదేమి ఎస్ట్రానామికల్లీ చంద్రుడి పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి భూమి పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి ప్రత్యేకంగా ఏమీ జరగట్లేదు. రోజువారీగా ఏం జరిగేదో అదే జరుగుతుంది. యాక్చువల్గా నా ఉద్దేశం ఇది మన క్యాలెండర్స్ రాసుకున్న విధానంలో వచ్చినటువంటి ఒక అరేంజ్మెంటు. ఈ అరేంజ్మెంట్లో ప్రత్యేకంగా నెలలో 2 సార్లు ఇట్లా వస్తుంది కాబట్టి అదొకటి అనుకుంటున్నాం.
ఇందాక డాక్టర్ వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా ఎందుకు ఇది ఇంత బ్రైట్గా ఉంటుంది అంటే ప్రాబబ్లీ దాని రిలేటివ్ డిస్టెన్స్ ఫ్రమ్ సన్ అది కూడా కొంత ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు ఉన్నటువంటి లోకల్ వాతావరణ పరిస్థితులు కూడా మనకు అది ఎంత బ్లూగా కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది అనేది ఇంపాక్ట్ చేస్తుంది. ఇవాళ మనం ఉదాహరణకి మనం ఇండియాలో కూర్చుని మోస్ట్ ఆఫ్ ఇండియా మనం సౌత్ ఇండియాలో కూర్చుని చూసామనుకోండి ఒక రకంగా కనిపిస్తుంది. అదే ఇంకొక పక్క ఊర్లోకి వెళ్ళి చూశారు లేదా పక్క రాష్ట్రంలోకి వెళ్ళి చూశారు ఇంకో నార్త్ ఇండియన్ ప్లేస్లోకి వెళ్ళి చూశారు ఎగ్జాక్ట్గా అదే ఇంటెన్సిటీతో అదే షేప్లో అలాగే కనపడాలని ఏమి లేదు. ఎందుకని మన వాతావరణం మన ఇది కూడా ఈ కలర్స్ ఎలా మనకు కనపడుద్ది అనేది దాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇట్స్ ఎ రిలేటివ్ థింగ్. బట్ ఎక్కువ మందికి ఇవాళ కొద్దిగా పెద్దగాను కొద్దిగా బ్రైట్గాను కనిపిస్తుంది కాబట్టి దానికంటే కూడా ఇది ప్రతి నెలా జరిగేది కాదు ఎప్పుడో ఒకసారి జరిగేది ఎప్పుడో ఒకసారి జరిగే అనే భావన ఇక్కడ డామినేట్ చేస్తుంది ఈ బ్లూ మూన్ అనే కాన్సెప్ట్ని. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళు అది కూడా రాసుకుంటారు ఏమని వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటారు అంటే కొద్దిగా రోజు జరిగేది కాదురా ఎప్పుడన్నా ఒకసారి జరిగేదాన్ని అలా అడ్రస్ చేస్తారు. సో ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్లో లేదా మోస్ట్ ఆఫ్ ఇండియాలో మనం చూస్తే చక్కగా కొద్దిగా బ్రైట్గా కనపడే అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రతి పౌర్ణమి కంటే కూడా ఇంకొద్దిగా బ్రైట్గా అనిపిస్తుంది అని అనుకుంటే దాన్ని అది స్పెషల్ ఒకేషన్గా అనుకోవచ్చు. మనం ఇది రెండుసార్లు జరుగుతుంది కాబట్టి మనం బ్లూ అనాల్సి వస్తుంది. ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇది నెలలో రెండుసార్లు వచ్చిన ఒకేషన్ కాబట్టి అందుకు దాన్ని బ్లూ అనాల్సి వస్తుంది. అంతేకాని దాని కలర్ అని కాదు ఇంకోటి కాదు అవన్నీ కూడా ఇన్సిడెంటల్. సో ఒక కోడ్ లాంగ్వేజ్ లాగా మనం దీన్ని ఆ రకంగా పిలుస్తున్నామన్నది. అయితే జనరల్గానే మనం పౌర్ణమి వేళలో నిండు చంద్రుడిని చూస్తేనే ఎంతో పరవశించిపోతూ ఉంటాం. అలాంటిది ఈరోజు భూమికి ఇంకాస్త దగ్గరగా రాబోతోంది. దాన్ని మనం సూపర్ బ్లూ మూన్గా కూడా పిలుచుకుంటున్నాము. సో వెంకటేశ్వర్ గారు ఎలా చూడాలంటారు దీన్ని? డైరెక్ట్గా మనం చూసేటువంటి అవకాశం ఉంటుందా? దీనికి ఎలాంటి ఎఫెక్ట్స్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు కదా? అంటే ఈ ఎప్పుడైతే ఈ డిస్టెన్స్ తగ్గిందో మనకి బ్రైట్గా కనపడుతుంది. డెఫినెట్గా కాంతిని చూసినప్పుడు మనిషి ఉత్సాహపడుతూ ఉంటాడు. ఆ విధంగా వెన్నెల మామూలు కంటే కూడా ఎక్కువ బ్రైట్ వెన్నెల ఉన్నది అంటే డెఫినెట్గా అది ఒక రకంగా మనసుకి ఆహ్లాదకరమైందేనమ్మా. దానికి సంబంధించి ఎలాంటి అనుమానం కూడా లేదు. కాకుంటే ఈ బ్లూ మూన్ రావటం మూలాన లేకపోతే సూపర్ మూన్లు ఏర్పడటం మూలాన మనిషికి ఏదో తేడా వస్తుంది అనేది మాత్రం అది నిజానికి చాలా దూరం నమ్మదగింది కాదు అనేది నా భావం. అయితే మీరు చెప్పండి నాగరాజు గారు, అంటే చాలా రాశులకు కూడా అధిపతి చంద్రుడు ఉంటాడు. సో ఈరోజు మరి ఈ సూపర్ బ్లూమూన్ వల్ల ఏమన్నా ఎఫెక్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు? అదేం లేదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చంద్రుడు మనసుని ఆహ్లాదపరుస్తాడు. అట్లా మనసు కారకూడదు అంటే మనకు ఆనందం కలుగుతుంది. చంద్రుని చూస్తాం నిండు వెన్నెలను చూస్తే పండు వెన్నెల అంటాం దాన్ని. చల్లగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అదే అమావాస్య రోజు నడవమని చెప్పండి అంటే ఈ లైట్లు అన్నీ లేనప్పుడు అమావాస్య చీకట్లో భయపడేవాళ్ళు. ఎందుకంటే మనిషికి మనసు అది అదేదో జరిగిపోతుంది అన్నటువంటి ఒక భయంలో ఉండేవాళ్ళు. అలాగ మనసు కారకుడుగా చెప్పారే తప్ప అందులో ఇదేం లేదు. ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు 1937 వరకు కూడా బ్లూ మూన్ ఏర్పడదని చెప్తున్నారు. అంటే 1937 అంటే ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు ఉంది. ఈ 13 సంవత్సరాల్లో ప్రపంచంలో ప్రశాంతంగా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ప్రతి క్షణం మారిపోతూ ఉంటుంది. ఇలా రికార్డ్ చేసే పెట్టేదానికి ఆ రోజుల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు తప్ప మనిషిని భయపెట్టేదానికి కాదు. ఈ బ్లూ మూన్ వల్ల మనిషికి ఏదో అయిపోతుంది, రాసులకేం కాదు. ఇప్పుడు ఆస్ట్రాలజీ చెప్పేటువంటి అందరూ కూడా శనికి దగ్గర అంటే ఆ డిగ్రీస్, శనికి దగ్గర శని అక్కడెక్కడో ఉంది, చంద్రుడు ఎక్కడెక్కడో ఉంది అని సార్ లాంటి వాళ్ళు అనొచ్చు. అలా కాదు, ఆ డిగ్రీస్ భూమి మీద నుంచి చూసేటప్పుడు శనికి దగ్గరగా ఉండే డిగ్రీస్లో చంద్రుడు ఉండటం అని మన వాళ్ళు ఏదో చెప్తారు. దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. భూమికి దగ్గరగా రావటం వల్ల ఆ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఏమిటంటే ప్రకాశవంతంగా మామూలుగా దానికన్నా కూడా ఒక 30% దాకా ఆ ప్రకాశవంతంగా ఉంటుంది. మామూలు ఉండేదానికన్నా కూడా ఒక 14% పెద్దగా కనపడుతుంది. కాబట్టి అంత పెద్ద మూన్ మనకు కనపడ్డప్పుడు, దగ్గరగా కనపడ్డప్పుడు, చిన్నప్పటి నుంచి మనకి చందమామ రావి అని చెప్పి చిన్నప్పుడు నేర్పించే ఒక
అటాచ్మెంట్ ఇది ఉంటుంది కాబట్టి దగ్గరగా చూసినప్పుడు మనసుకు ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. దీనివల్ల ప్రపంచానికి జరిగే నష్టమేమీ లేదు. ఇప్పుడు జరిగే నష్టాలన్నీ బ్లూ మూన్ ఏర్పడకముందు కూడా జరుగుతున్నాయి, ఏర్పడ్డాక కూడా జరుగుతాయి, అది వేరే విషయం. కాకపోతే పురాతన కాలంలో ఇంత టెక్నాలజీ ఇంత ఇది లేని రోజుల్లో వాళ్ళు రికార్డ్ చేసుకునేదానికి ఒక గుర్తు కోసం, ఒక పౌర్ణమి ఒక గుర్తు, లేదు ఒక అమావాస్య ఒక గుర్తు, లేదు ఒక దీపావళి ఒక గుర్తు కోసం మాత్రమే ఆ రోజున రికార్డ్ చేసుకొని ఉండి ఉండవచ్చు అంతే తప్ప, దీనివల్ల మనుషులకి ఏదో జరిగిపోద్ది. ఇప్పుడు చంద్రుడు కర్కాటక రాశికి సంబంధించి అధిపతిగా చెప్తారు, ఆ తర్వాత మూడు నక్షత్రాలకు అధిపతిగా చెప్తారు, వీళ్ళకి ఏదో జరిగిపోతుంది, అందులో గొప్పవాళ్ళు అయిపోతారు, ఇదంతా అబద్ధం. ఎందుకంటే మన శాస్త్రాల్లో కూడా ఎక్కడైనా సరే కర్మ వల్ల ఫలితం ఉంటుందంటారు. అంటే మనం చేసే పనికి ఫలితం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదో ఒక పని చేస్తున్నారు, చిన్న స్థాయిలో పనిచేసే వాళ్ళకి చిన్న ఫలితం ఉంటుంది, పెద్ద స్థాయిలో పనిచేసేవాడికి ఒక పెద్ద ఫలితం ఉంటుంది, అంతేగాని సమానమైన ఫలితాలు ఉండవు. కాబట్టి కర్మ వల్ల ఫలితం ఉంటుంది. కాబట్టి దాన్ని అలా చెప్పడం తప్పు. ఏది చంద్రుడు బ్లూ మూన్గా వచ్చాడు కాబట్టి ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనుకోవటం అన్నది అబద్ధం. ఓకే, మరిన్ని విశేషాలు కూడా మాట్లాడుకుందాము. రాఖీ పౌర్ణమి వేళ ఈరోజు ఆకాశంలో అరుదైనటువంటి దృశ్యం ఆవిష్కరించబోతోంది, అదే సూపర్ బ్లూ మూన్. మరి ఈ సూపర్ బ్లూ మూన్ ఎన్ని రోజులు ఉంటుంది, ఏ టైంలో చూస్తే దాన్ని మనం ఆస్వాదించవచ్చు అనేటువంటి వివరాలు తెలుసుకుందాము. సాంబశివరావు గారు, చెప్పండి. సో ఈ రోజు ఏ టైంకి చూసినట్లయితే మనము ఆ పూర్ణమైనటువంటి ఆ సూపర్ బ్లూ మూన్ ని చూడగలమంటారు? ఇవాళ ఈ మూన్ ప్రత్యేకంగా కనపడుద్ది, కొద్దిగా పెద్దగా బ్రైట్గా కనపడుద్ది అనే ఫినామినా అదేదో సడన్గా ఒక 2 నిమిషాలు 5 నిమిషాల్లో జరిగిపోద్ది అని అలా కాదు. మనం ఎక్లిప్స్ విషయంలో మాట్లాడుకుంటాం, ఇదిగో ఈ ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఈ మధ్యలో చూడాలి అన్నట్టుగా, ఇది గ్రహణాల టైంలో. ఇది అలాంటిది కాదు. ఇదేంటంటే మనకి ఇవాళ పౌర్ణమి అనుకున్నాం అనుకోండి, పౌర్ణమి అనుకున్నప్పుడు నైట్ అంతా బ్రైట్గానే ఉంటుంది, కాకపోతే మేబీ అరౌండ్ 11, 11:30, 12 o'clock మరీ కొద్దిగా పెద్దగా మనందరికీ దగ్గరగా కనపడే అవకాశం ఉంటుంది. అలాగే మరి రేపు ఎలా కనపడుద్ది, రేపు ఎల్లుండి ఎలా కనపడుద్ది అంటే, ఒకే రోజు మనకి పౌర్ణమి నుంచి అమావాస్యకి జరిగే ప్రయాణంలో మనకు కనపడే చంద్రుడు ఎలా క్షీణిస్తూ కనపడుతుందో ఇక్కడ దాని డిస్టెన్స్ కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి రిలేటివ్ డిస్టెన్స్, రేపు ఎల్లుండి కూడా మనకి ఏదో చంద్రుడు కొద్దిగా పెద్దగా ఉన్నట్టుగానే కనపడుద్ది, కొద్దిగా సైజ్ తగ్గినట్టు కనపడినా కానీ బ్రైట్గా ఉన్నట్టుగా ప్రత్యేకంగా ఉన్నట్టుగానే కనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ 11, 10, 11 తర్వాత ఎవరైనా పైన ఈ ఎలక్ట్రిక్ లైట్స్ ఈ డిస్టర్బెన్స్ లేకుండా చూసినట్టయితే ఐ థింక్ చాలా ప్లెజెంట్గా పెద్దగా కనపడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అందరూ నేకడైతేనే చూడొచ్చు, మనకేం ఇబ్బంది లేదు. రోజు మనం చంద్రుడిని ఎలా చూస్తామో అలాగే చూడొచ్చు, దీనికి ప్రత్యేకమైన గాగుల్స్ కానీ ఇంకేదన్నా ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవసరం కూడా లేదు. అది తర్వాత మనం చంద్రుని గురించి కొన్ని విషయాలు కూడా మనం చెప్పుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సంజయ్ గారు చెప్పండి సార్, అసలు చంద్రుడికి మనకి ఏంటి రిలేషను, అసలు చంద్రుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనందరికీ తెలుసు సూర్యుడు మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ, మనకి హీట్ ఎనర్జీ వస్తుంది మనకి సూర్యుడి దగ్గర నుంచి. సూర్యుడు నక్షత్రం, ఆ నక్షత్రం చుట్టూ 8 9 గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి, భూమి ఒక గ్రహం. మనకి ఇక్కడ ఇక్కడ ప్రాణం ఏర్పడటానికి, ప్రాణాన్ని నెలకొల్పడానికి, ప్రాణం నిలబడటానికి కారణం ప్రధానంగా ఎనర్జీ అనుకుంటే, సూర్యుడు అనుకుంటే దాని గ్రోత్కి దాని సస్టైనబిలిటీకి కావలసినటువంటి వాతావరణం, నీరు, ఋతువులు ఇదంతా కూడా మనకి న్యాచురల్గా చంద్రుడు ఉండటం వల్ల ఇవన్నీ ఏర్పడతాయి. సో ఏ కాంబినేషన్ ఆఫ్ చంద్రుడు లేని భూమి బహుశా జీవరాశిని సపోర్ట్ చేయలేదు, సూర్యుడు లేని భూమి సూర్యకాంతి తగ్గిన భూమి జీవరాశిని సపోర్ట్ చేయలేదు. అంటే భూమి ఒక ప్రత్యేకమైనటువంటి డిస్టెన్స్లో ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నటువంటి గ్రహం కాబట్టి మనకి సూర్యరశ్మి ఎంత కావాలో అంత వస్తుంది. మనకి న్యాచురల్గా మన చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ మూను మన సముద్రంలోని ఆటుపోటుల్ని కంట్రోల్ చేస్తుంది,
మన వాతావరణ పరిస్థితుల్ని కంట్రోల్ చేస్తుంది. మనకి మేఘాలు ఏర్పడటం, వర్షాలు ఏర్పడటం, ఋతువులు ఏర్పడటం, ఇదంతా కూడా మూన్ వల్ల మనకి ఆ ఉపయోగం జరుగుతుంది. కాబట్టి సూర్యుడు ఎంత ఉపయోగమో మనకి చంద్రుడు కూడా అంతే ఉపయోగం. ఇక రెండోది, చాలామంది ఏం చెప్తుంటారంటే చంద్రుడికి ఏదో బ్రైట్ సైడ్ ఉందని, డార్క్ సైడ్ ఉందని ఒక అపోహ ఉంది. అలా ఏం కాదు. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరగాలి. తన చుట్టూ తాను తిరగడానికి 29.5 రోజులు పడుతుంది. అదే మళ్ళీ భూమి చుట్టూ కూడా తిరిగి రావాలి. ఈ క్రమంలో ఏమవుతుందంటే మనకి కనపడుతున్న సైడ్ ఒక సైడే, కానీ అటుపక్కన మనకి కనపడని సైడ్ మీద కూడా సూర్యరశ్మి పడుతుంది, సూర్యకాంతి పడుతుంది. అది మామూలుగానే బ్రైట్గానే ఉంటుంది అటుపక్కకి వెళ్ళి చూస్తే. కాబట్టి రియల్లీ దెర్ ఈజ్ నో డార్క్ సైడ్. మూన్ కంటూ డార్క్ సైడ్ ఏమి లేదు. మనకి కనపడే సైడ్ ఉంది, మనకి కనపడని సైడ్ ఉంది. అందుకనే చంద్రయాన్ లాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు మనకి కనపడే సైడ్లో మూన్కున్న ఈక్వేటర్కి దగ్గరగా చాలామంది ల్యాండ్ అయ్యారు. కాబట్టి మనం పోల్కు దగ్గరగా ల్యాండ్ అవ్వాలనేది ఒక గోల్గా పెట్టుకున్నాము. ఆ పోల్కు కూడా మనకి కనపడని వైపు, అంటే భూమి మీద నుంచి మనకి కనపడని వైపుకు వెళ్ళాలనేది ఇంకో అడిషనల్ ఛాలెంజ్. అటు పక్కన ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి చంద్రయాన్ అలా డిజైన్ చేసుకున్నారు. అది ఇంకొక అంశం మూన్ గురించి. ఇంకా మరి మూన్ ఇంకెందుకు ప్రత్యేకత, మూన్ వల్ల మనకి ఇంకా జరుగుతున్నది ఏమిటి అంటే, ఒకటి మనం మన ప్రాణరాశిని, ఇక్కడ ఉన్న జీవకోటికి ఆధారమైనటువంటి సూర్యకాంతి ప్లస్ వాతావరణాన్ని చంద్రుడు సపోర్ట్ చేస్తున్నాడు. చంద్రుడి వల్ల ఇది బ్యాలెన్స్ అవుతుంది. మరి చంద్రుడి మీద పరిస్థితులు ఎలా ఉన్నాయి? చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయా? చంద్రుడు యాక్చువల్గా ఒక ఏదో ఒక గ్రహంలో నుంచి, ప్రాబబ్లీ భూమి నుంచి ఆఫ్ షూట్గా వెళ్ళి ఒక చిన్న గ్రహంగా ఏర్పడింది. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి కండిషన్స్ ఏదైతే ఒక మిలియన్స్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ భూమి మీద ఎలాంటి కండిషన్స్ ఉన్నాయో, చంద్రుడి మీద కూడా అలాంటి కండిషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి చంద్రయాన్ లాంటి ప్రయోగాలకి కొంత ఆ ఉత్సాహం మనం చూపిస్తున్నాం. నెంబర్ టూ, మూన్ మీద పోల్స్ దగ్గర డెఫినెట్గా వాటర్ ట్రేసెస్ ఉన్నాయి. నాట్ నెసెసర్లీ యాజ్ లిక్విడ్ వాటర్, అది హైడ్రాక్సిల్ రూపంలో లేదంటే ఫ్రోజన్ రూపంలో, గడ్డగట్టుకున్న రూపంలో ఉంది, రాడికల్స్ రూపంలో నీళ్లు ఉంది, నీటి దాఖలాలు ఉన్నాయి అని మనం చెప్తున్నాము. మన స్టడీస్ చెప్తున్నాయి, చైనీస్ చెప్తున్నారు, మిగతా సైంటిస్ట్ చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మూన్ ఏదో ఒక రోజుకి మనకి స్టాప్ గ్యాప్ ఒక స్టేషన్ లాగానో, లేదా మనం క్యాంప్స్ పెట్టుకోవడానికి, ల్యాబ్స్ పెట్టుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు అక్కడ మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక నేచురల్ సాటిలైట్. కాబట్టి మనందరికీ మూన్ అంటే ఆ ఫ్యాసినేషన్ ఉంది. సాంబశివరావు గారు మరిన్ని విషయాలు కూడా మాట్లాడుకుందామండి. మనతో పాటు డిస్కషన్ లో జాయిన్ అయ్యారు శ్రీకాంత్ పదజాల గారు, ఖగోళ శాస్త్రవేత్త. నమస్తే అండి. ఈ రోజు రక్షాబంధన్ రోజున ఖగోళ అద్భుతం పైన అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ పుణ్యమి చంద్రుణ్ణి ఆస్వాదించాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో మీరేమంటారు సార్ దీనికి సంబంధించి? అంటే చందమామను మనం ఎంత యాప్ చేసుకుంటాం మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ రోజు మరింత కాంతి అవునండి. సో ఇప్పుడు ఏంటంటే యూజువల్ గా మనకి మూన్ మనకి చంద్రుడు అనేది ఫేసెస్ చేంజ్ అవుతుంటాడు. బేసికల్ ఏంటంటే అది ఇప్పుడు ఏంటంటే సూర్యుని చంద్రునికి తన ఓన్ కాంతి ఉండదు, తన స్వయం ప్రకాశ శక్తి ఉండదు. కాబట్టి బేసికల్ గా ఏంటంటే మనం సన్ అనుకుంటే, ఇది ఇక్కడ ఎర్త్ అనుకుంటే మునిలా తిరుగుతూ ఉంటుంది. సో ఈ ప్లేస్ లోకి వచ్చినప్పుడు మనకి ఫుల్ మూన్ ఏర్పడుతుంది, అంటే సన్లైట్ డైరెక్ట్ గా పడుతుంది, మనకి ఈజీగా కనబడుతుంది కనుక అది ఫుల్ మూన్ అంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అది యూజువల్ గా 29.5 రోజులకు ఒకసారి మనకు ఫుల్ మూన్ వస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే భూమి చుట్టూ చంద్రుని యొక్క కక్ష అనేది ఎగ్జాక్ట్లీ ఒక సర్కిల్ లాగా ఉండదండి. కొంచెం ఏంటంటే అది ఓవెల్ షేప్, అంటే ఎగ్ షేప్ లాగా ఉంటుంది. అంటే సో కొన్నిసార్లు దగ్గరకు రావడము, కొన్నిసార్లు దూరం వెళ్ళడము, ఆ కక్ష అనేది అలా ఉంటుంది. సో దగ్గరకు వచ్చినప్పుడు మనం దాన్ని పెరిజీ అంటారు. 3,56,000 కిలోమీటర్లు అట్లా ఉంటుంది దూరం వెళ్ళినప్పుడు, 4,00,000 పైన కిలోమీటర్లు ఉంటుంది. సో దగ్గరగా వచ్చి, సో ఒకవేళ మనకి ఈ ఫుల్ మూన్ అనే కనుక పెరిజీ అంటే దాని దగ్గరగా భూమి దగ్గరగా వచ్చినప్పుడు అదే సేమ్ టైంలో మనకి ఫుల్ మూన్ కనుక వస్తే కనుక దాన్ని సూపర్ మూన్ అంటారు. సుమారుగా ఒక 3-4 సార్లు ఒక ఇయర్ లో జరుగుతుంటుంది. అప్పుడు మనకి సుమారు ఒక 14% పెద్దగా, ఒక 30% బ్రైటర్ గా దాని కాంతి అనేది అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. సో అలా ఉంటుంది అనమాట. కానీ ఏంటంటే ఇప్పుడు సూపర్ బ్లూ మూన్ అని కూడా అంటారు అనమాట. దీన్ని ఏంటంటే బ్లూ మూన్ అంటే ఒకటే మంత్ లో 2 సార్లు రావడం.
సో ఒకటే మంత్ లో రెండు సార్లు ఎలా వస్తుందంటే, యూజువల్ గా మన ఈ ఫుల్ మూన్ కి పౌర్ణమికి ఓన్లీ 29.5 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ మనగా క్యాలెండర్ మంత్స్ మనం ఎలా అడ్జస్ట్ చేసుకున్నామంటే 31 రోజులు అలా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ఈ మిగతా రోజులు యాడప్ అయిపోయి ఒక 2-3 సంవత్సరాలకు ఒకసారి ఒకటే మంత్ లో మనకు 2 మూన్స్ రావడం, ఆ సెకండ్ మూన్ ని ఈ బ్లూ మూన్ అంటారు అనమాట. సో ఇది సూపర్ బ్లూ మూన్. సో రేర్ గా రాఖీ పౌర్ణమి రోజు రావడం అనేది అది ఒక విశిష్ట ప్రత్యేకత. కానీ ఏంటంటే అది దాని మూన్ యొక్క కక్ష దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి బేసికల్ గా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చాలా మంది బ్లూ మూన్ అనగానే బ్లూ కలర్ లో కనబడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ అది కాదండి. ఏంటంటే మూన్ యూజువల్ గా మనకి డిఫరెంట్ కలర్స్ లో కనబడుతూ ఉంటుంది. యాక్చువల్గా మూన్ గ్రే అండ్ వైట్ కలర్ లోనే ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు మూన్ నుంచి వచ్చే లైట్ ఏదైతే ఉందో మన వాతావరణం, భూమి యొక్క వాతావరణం, ఆ లైట్ ని మనం ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక వైట్ లైట్ ని తీసుకొని ప్రిజం లో పెడితే కనుక అన్ని లైట్స్ లాగా విడిపోతుంది. విబ్జియర్ అని చెప్పి రెయిన్బో కలర్స్, సో డిఫరెంట్ కలర్స్ లాగా విడిపోతుంది. సో ఈ వాతావరణం ఏంటంటే ఆ వచ్చే డిఫరెంట్ కలర్స్ ని కొన్ని లైట్స్ ని ఫిల్టర్ చేసేస్తుంది. సో ఉదాహరణకి మనం సూర్యాస్తమయం టైపు సూర్యుడు మనకు ఆరెంజ్ కలర్ లో కనబడతాడు, ఎందుకంటే మిగతా బ్లూ లైట్ మొత్తము ఫిల్టర్ అయిపోయి ఈ లైట్ ఓన్లీ వస్తుంది అనమాట. సో అప్పుడు ఆరెంజ్ కలర్ లో కనబడతాడు, కానీ సన్ యాక్చువల్లీ ఆరెంజ్ కలర్ లో ఉండడు. అలాగే మూన్ కూడా తన లైట్, ఆ రిఫ్లెక్టివ్ లైట్ ఏదైతే వస్తుందో దానిలో ఉన్న వాతావరణంలో ఉన్న పార్టికల్స్ వివిధ కారణాల వల్ల, సో ఏంటంటే కొన్ని లైట్ ఫిల్టర్ అయిపోయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కనబడుతుంది. సో యూజువల్ గా ఆరెంజ్ కలర్ లో, రెడ్ కలర్ లో, ఎల్లో కలర్ లో, గ్రే వైట్ కలర్ లో రెగ్యులర్ గా కనబడుతూ ఉంటుంది కాబట్టి. కానీ ఈ బ్లూ మూన్ కి దానికి సంబంధం లేదండి. సో బ్లూ మూన్ అంటే ఒకటే మంత్ లో రెండోసారి సూపర్ మూన్ రావడం అనేది అతి రేర్ అకరెన్స్, అంటే 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటుందండి. అదండి. ఓకే శ్రీకాంత్ గారు, అయితే మనం నాగరాజ్ గారు చంద్రుడిని మనము అంటే ఆధ్యాత్మిక కోణంలో కనుక ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఆరోగ్య కారకుడిగా కూడా చెప్తూ ఉంటారు. ఎవరైనా కొంచెం అనారోగ్యంగా ఉన్నట్లయితే చంద్రగ్రహాన్ని సంపన్నం చేసుకునే విధంగా ఇచ్చేస్తూ ఉంటారు. సో ఏం చెప్తారు సార్ మరి ఇప్పుడు ఈ సూపర్ బ్లూ మూన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఇందాక సార్ చెప్పినట్టుగా ఈ భూమి మీద మనిషి జీవరాశి సపోర్ట్ చేయడానికి చంద్రుడు తన చంద్ర కిరణాల ద్వారా ఔషధాలకు బలాన్ని ఇస్తాడు. ఔషధాలు అంటే చెట్లు, వృక్షాలకి. ఆ వృక్షం నుంచే మనం మెడిసిన్స్ తీసుకుంటాం. సో మనిషికి ఉపయోగపడే విధంగా చంద్రుడు ఉన్నాడు. అయితే ఈ మన వాళ్ళ అపోహలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అపోహలే నిజంగా. ఎందుకంటే చంద్రుడు ప్రకాశవంతంగా ఉన్నప్పుడు కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది. ఇప్పుడు రెడ్ మనకి బ్లూ మూన్తో పాటుగా రెడ్ బ్లూ మూన్ కూడా వస్తుంటుంది. అప్పుడు ఏదో అక్కడ ఏదో జరిగిపోయింది రక్తం. ఇదంతా ఏంటంటే వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు. ఇది ఎప్పుడూ ఆర్యభట్ట కాలం నుంచే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అంత జ్ఞానము, అంత చదువు, ఇంత టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు కాబట్టి వీళ్ళు ఆ జ్ఞానాన్ని ఒక గురువు దగ్గర ఏదైతే నేర్చుకున్నారో వీడు పరిశోధన చేయడు నేర్చుకున్నాడు, ఆ గురువుని ఫాలో అయ్యేవాడు. అలా ఫాలో అయ్యి ఫాలో అయ్యి చివరికి ఏమైపోయిందంటే, చిన్నప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేది, ఒక అత్తగారింటికి అల్లుడు వెళ్తూ అత్తగారిని ఏదో అరిసెలు అడగాలని వెళ్తూ కాలం ఎగురు దూకుతూ ఏదో ఒక మాట అనుకున్నాడట. ఎగురు దూకేటప్పుడు మనం హైలేస్తాన ఎట్లా అనుకుంటాం కదా, అలాగే వీడు అరిసెపరిచిపోయి ఇంటికి వెళ్ళి హైలేస్తాన అడిగాడంట, హైలేస్లు ఎక్కడ ఉన్నాయా, అట్లా ఉంటుంది అనమాట. అంటే ఈ వ్యక్తుల యొక్క మానసిక స్థితి ఎలా అయిపోయిందంటే ఈ మూన్ వల్ల ఏదో ఏం జరిగిపోదండి. మూన్ మామూలుగా ఎందుకు ఏర్పాటు చేయబడిందో, దాని యొక్క తత్వం ఏదైతే ఉందో అది ఎవరు ఏర్పాటు చేశాడని కాదు, తనంతట తాను అది గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమికి దగ్గరగా ఉంది. ఈ గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి మీద ఉన్నటువంటి వాటర్ని అంతా అది కంట్రోల్ చేస్తుంది, అందుకనే సముద్రంలో మనకు అలలు వస్తూ ఉంటాయి. అలాగే ఆ మనసు కారకుడుగా ఎందుకు చెప్పామంటే అది మనసుకు మనకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. అలాగే అమావాస్య రోజున చంద్రుడు రాకపోతే మనకు చీకట్లో భయాన్ని కూడా ఇస్తుంది. అంటే ఇన్ని లైట్స్ లేవు కదా, ఇప్పుడు ఈ రోజున మాట్లాడటం కాదు, ఆ రోజున వాళ్ళు రాసిన ప్రాస్పెక్టివ్ ఏముందో దాన్ని కంటిన్యూ చేయకూడదు అంటున్నాను. కాలంలో ఏదైతే ఉందో దాన్ని మార్చుకుంటూ రావాలి. మన ధర్మంలో కూడా అదే చెప్పారు, జ్ఞానమే చెప్పబడింది, అజ్ఞానం వైపు తీసుకెళ్లాలనే ఈ శాస్త్రాలు ఇవ్వలేదు దాన్ని. అందుకనే జ్యోతిష్ శాస్త్రానికి కూడా పేరు ఏంటంటే జ్యోతి అంటే వెలిగినది, అంటే వెలిగేది అంటే నక్షత్రాలు. ఈ నక్షత్రాల గురించి చెప్పబడింది వేదాల్లో కూడా, 4 వేదాల్లో కూడా ఖగోళ విజ్ఞానం ఉంది, విజ్ఞానం లేకుండా ఏం లేదు. కాకపోతే ఈ రోజున వీళ్ళు దీన్ని అంటే చెప్పేటువంటి వాళ్ళు, తర్వాత కాలంలో వరాహమిహిరాచార్యులు వారు లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మానవాళికి ఉపయోగపడే విధంగా ఆ రోజున ఉన్న టెక్నాలజీ అదే మనిషికి ఏమి ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు అది ఇచ్చారు. ఈ రోజున ఉన్నటువంటి ఈ టెక్నాలజీలు ఆ రోజున లేవు కాబట్టి, ఆ రోజున టెలిస్కోప్లు లాంటివి లేవు కాబట్టి చూసేదానికి, కాబట్టి భయపడేదంటూ ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. భూమి మీద మీరు ఇప్పుడు అన్నట్టు ఆరోగ్యానికి కారకుడు అన్నారు చూసారు, అలాగే ఆరోగ్యానికి కారకుడు ఎలా అవుతాడు అంటే మనకు ఔషధాలు ఇవ్వటం ద్వారా ఆయన మన ఆరోగ్యాన్ని కాపాడుతాడు.
అంతే తప్ప అది పౌర్ణమి రోజు పుట్టితే ఇలా ఉంటుంది, అమావాస్య రోజు పుట్టితే ఇలా ఉంటుంది, ఏముండదు. కర్మ వల్ల ఏదైనా జరుగుతుంది కాబట్టి దాని గురించి భయపడాల్సిందేం లేదు. అద్భుతంగా అందరూ చక్కగా మీకు అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిద్ది మీదకి వెళ్ళి లేదా ఎత్తైన ప్రదేశానికి అంటే ఇంటి మీద ఆరు బయట బాగా చంద్రుడు ఎంజాయ్ చేస్తే శ్రీకాంత్ గారు చెప్పండి. యా మూన్ గురించి చాలా అపోహలు అంటే సెలెస్టియల్ లైట్స్ అంటే మనకి పైన స్కైలో ఆకాశంలో కనబడే వాటి గురించి చాలా అపోహలు ఎందుకు ఉన్నాయంటే ఒకప్పటి నుంచి చాలా రకాలు ఉన్నాయండి. ఉదాహరణకి ఇప్పుడు మానవ పరిణామ క్రమంలో మానవుడు చాలా వరకు జంతువుల్ని వేటాడు తినేవాడు. సో ఆ జంతువులు ఎప్పుడెప్పుడు మైగ్రేట్ అవుతున్నాయి, ఎప్పుడు వెళ్తున్నాయి, ఏ సీజన్ లో ఏ ఫ్రూట్స్ వస్తున్నాయి, సో ఇదంతా అప్పుడు మానవునికి క్యాలెండర్ లేదు, బేసికల్ గా తనకి వాచెస్ కూడా లేవు. సో తను ఎలా వెళ్ళాడంటే అంటే మనకు ఐస్ యుగం, ఐస్ యొక్క యుగం ఎండ్ అయిపోయిన తర్వాత మానవుడు అగ్రికల్చర్ అంటే వ్యవసాయాన్ని చేయడానికి నేచురల్ గా దాని వైపు వెళ్ళాడు. సో ఈ అగ్రికల్చర్ వ్యవసాయం అనేది కంప్లీట్ గా సీజన్స్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. అదే టైంలో వాళ్ళు ఫిషింగ్ కూడా పెద్ద పెద్ద యానిమల్స్ ఇప్పుడు అంతరించిపోవడం ద్వారా వాళ్ళు ఫిషింగ్ కు అలవాటు పడ్డారు ఒక 10,000 సంవత్సరాల కింద. సో మరి ఫిషింగ్ ఎప్పుడు వస్తుంది? మీకు హై టైడ్స్ వచ్చినప్పుడు వస్తుంది. హై టైడ్స్ అంటే వాతావరణం మన సముద్రంలో ఆటుకోట్లు ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు మనకు దాని ద్వారా ఫిషింగ్ రావడం ద్వారా వాళ్ళు ఫిషింగ్ పట్టేవారు. సో ఇలా రెగ్యులర్ గా వెళ్తూ వాళ్ళు ఎవ్రీ టైమ్ మూన్ ని అదే ప్లేస్ లో అబ్జర్వ్ చేశారు. ఆహా మూన్ ఈ ప్లేస్ లో, చంద్రుడు ఈ ప్లేస్ లో ఉంటే మనకి ఇక్కడ ఎక్కువ వస్తుంది, ఈ రోజు ఫిష్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అలా న్యాచురల్ గా మన భూమి పైన ఉన్న వాతావరణం యొక్క ఆ సైకిల్స్ ఏదైతే ఉందో వాళ్ళు న్యాచురల్ గా ఆకాశంలో జరిగే వాతావరణ మార్పులకు ఆ సెలెస్టియల్ ఆ గ్రహాల యొక్క దానికి వాళ్ళు లింక్ చేసుకున్నారు. సో వాళ్ళకి సర్వైవల్ కు వాళ్ళకి ఉపయోగపడింది, ఇప్పుడు బ్రతకడానికి ఉపయోగపడింది. సో దాని ఈవెన్చువల్ గా మన క్యాలెండర్ కూడా దాని నుంచే వచ్చింది. అందుకే మీరు ఉదాహరణకి ఇప్పుడు మనకు సంవత్సరంలో 12 నెలలు ఎందుకు ఉన్నాయంటే 12 అవి మూన్ సైకిల్స్, అవి అంటే ఫుల్ మూన్ టు ఫుల్ మూన్, చంద్రుడి నుంచి పౌర్ణమి టు పౌర్ణమి అలా 12 సైకిల్స్ మీరు జమ చేస్తే సూర్యుడు ఒకసారి ఉత్తరాయణం వెళ్ళి దక్షిణాయనం అంటే ఇలా వెళ్ళి ఇలా వస్తుంది అనమాట. సో అలా వాతావరణం వివిధ గ్రహాల యొక్క వాటి మూమెంట్స్ ని భూమి పైన ఉన్న మార్పులకు వాళ్ళు చేయాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి అవసరం అది. సో ఈవెన్చువల్ గా ఏంటంటే మళ్ళీ వాళ్ళు అవి చాలా ఇన్యాక్సెసిబుల్ అంటే మనం వాటి దగ్గరికి వెళ్ళలేము. సో అలా వాళ్ళు దేవుళ్ళుగా కొలిచారు. సో అది ఏంటంటే పర్టికులర్ టైంలో ఫుల్ మూన్ వస్తుంది, ఈ రోజు చేపలు వస్తాయి, లేదంటే ఈ రోజు ఉదాహరణకి ఈజిప్షియన్ కల్చర్ లో కూడా ఒక సీరియస్ అనే నక్షత్రం ఉంటుంది, ఆ ప్లేస్ లో ఎవ్రీ ఇయర్ అదే ప్లేస్ కి వస్తే నైలు నది ఫ్లడ్స్ వచ్చి దాని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వ్యవసాయం చేసుకునేవారు. సో వాళ్ళకు ఆ సీరియస్ అనేది ఒక గాడ్ కింద కన్సిడర్ చేశారు, దేవుని లాగా. సో ప్రతి ఒక్క కల్చర్ లో ఇదా ఉంటుంది. సో మనం ఎక్కడి నుంచి వచ్చాము, మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ ఖగోళ శాస్త్రం అతి పురాతనమైన శాస్త్రీయ శాస్త్రం. వాళ్ళు చెప్పినట్టు యాక్చువల్ గా జ్యోతిష శాస్త్రం అంటే ఇవాళ చాలా అపోహలు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, కానీ నాగరాజ్ గారు అన్నట్టు యాక్చువల్ గా జ్యోతిష శాస్త్రం అంటే ఇట్స్ ఎ సైన్స్ ఆఫ్ సెలెస్టియల్ లైట్స్ అండి. అంటే శాస్త్రీయంగా నక్షత్రాలను వాళ్ళు స్టడీ చేసి దాన్ని పొందుపరిచారు. వాళ్ళు క్వశ్చన్ మాత్రమే చేశారు, ఇది ఇలా అయితే ఇలా ఉంది, ఇది ఇలా అయితే ఇలా ఉంటుంది అని చెప్పేసి మాత్రం. కానీ దాని కాలాలు మారే కొద్దీ అది దాని గురించి చాలా మిస్యూజ్ అయిపోయింది. సో దీని నుంచి చాలా భయపడాల్సిన పని లేదు. ఎవ్రీ ఇయర్ వస్తుంది 3-4 ఫుల్ మూన్స్, 2-3 ఇయర్స్ కి ఒకసారి బ్లూ సూపర్ బ్లూ మూన్ వస్తుంది. సో ఇవాళ రావడం అనేది మన చాలా ప్రత్యేకత. ఏంటంటే మనము ఇంకొక విషయం ఏంటంటే మౌమిత గారికి కోల్కతాలో జరిగిన అతి దారుణమైన రేప్ కేస్ కి అందరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఈ రోజున ఎందుకంటే తనకు జస్టిస్ జరగాలి, మన ఆడబిడ్డకు ఒక అన్యాయం జరిగింది. శ్రీకాంత్ గారు రైట్, అలానే ఈ రోజు మనం చూసినట్లయితే పౌర్ణమి చంద్రుడితో పోలిస్తే మరింత పెద్దగా ఈ రోజు పైగా భూమికి చాలా దగ్గరగా కనిపిస్తుంది అనమాట చంద్రుడు. వెంకటేశ్వరరావు గారు, అయితే మన సర్కిల్ చేస్తూ ఉంటుంది కదా చంద్రుడు, అయితే ఏ ఏ కంట్రీస్ దగ్గర బాగా పెద్దగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఏమన్నా ఐడెంటిఫై చేశారా? ఇది ఏమవుతుంది అంటేనమ్మా, భూమి చుట్టూనే తిరుగుతూనే ఉంటాడు కాబట్టి చంద్రుడు దాదాపు అన్ని కంట్రీలకి ఆ రాత్రి టైంలో కనపడుతుంది. ఇంకా దగ్గరగా ఎందుకంటే ఇది దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది కాబట్టి, సో కొన్ని ప్లేసెస్ కి మరింత దగ్గరగా వచ్చినట్టు కనిపించడము, కొన్ని ప్లేసెస్ దూరంగా దాదాపు 50,000 కిలోమీటర్లు సుమారుగా డిస్టెన్స్ తగ్గుతుందమ్మా. అంతేగాని మరీ చంద్రుడికి ఏ కంట్రీకి కూడా అంత క్లోజ్ గా వచ్చినట్టుగా మనకి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే ఒరిజినల్ మళ్ళీ 230,000-240,000 కిలోమీటర్ల దూరం ఎట్లాగూ ఉంటుంది కాబట్టి, ఈవెన్ అతి దగ్గరగా వచ్చినప్పుడు కూడా
ఏ కంట్రీలో అయినా దాదాపు ఒకే రకమైన సైజులో అంటే పెద్దగానే కనపడతాడు, అట్లాగే బ్రైట్ గా కనపడతాడు. అయితే సాధారణ పౌర్ణమిలో మనకి ఎంత బ్రైట్నెస్ తో ఉంటాడు, ఈ సూపర్ బ్లూ మూన్ రోజు ఆ బ్రైట్నెస్ ఎంత పెరిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు సాధారణ పరిస్థితుల్లో మనకి 100 యూనిట్స్ లో ఉన్నాడు అనుకోండి బ్రైట్నెస్, ఇప్పుడు అది 114-115% అంటే ఇంకా అనదర్ 15% పెరిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం చూసుకోవాలి. సో అలానే సాంబశివరావు గారు, మనం చూస్తే ఇప్పుడు ఇటు భూమి కావచ్చు, అటు చంద్రుడు, సూర్యుడు, ఈ మూడు కూడా అంటే చాలా ఇంటర్లింక్ కలిగినటువంటి ప్లానెట్స్గా మనం చూడొచ్చు. అండ్ సోలార్ సిస్టంలో మరి ఏ ప్లానెట్కి లేనంతటువంటి విశిష్టత ఎర్త్కి భూమికి మధ్య ఉన్నటువంటి భావ సారూప్యత మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మన భూమి పైన ఉండేటువంటి గ్రావిటీ చంద్రుడి పైన ఉండదు. ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఆస్ట్రోనాట్స్ గ్రావిటీ లేకుండా అక్కడ పైకి తేలి ఆడుతూ ఉండేటువంటి పరిస్థితి అసలు ఎందుకు ఉంటుంది? సో శ్రీకాంత్ గారు, చెప్పండి. మీరు మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి ప్లీజ్. అంటే ఇప్పుడు మన ఎర్త్ తో కంపేర్ చేస్తే గ్రావిటీ ఇక్కడ ఉంటుంది, సో మనం అంతా రెగ్యులర్ గా ఉంటాం. బట్ చంద్రుడితో కంపేర్ చేసినట్లయితే అక్కడ మనకి గ్రావిటీ అనేది ఉండదు. సో ఎందుకు ఇలాంటి డిఫరెన్సెస్? మనం చంద్రుడి పైన ఇన్ ఫ్యూచర్లో ఉండాలి, స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఇలాంటి అన్నీ జరుగుతూ ఉన్నాయి కదా ప్రయోగాలు. అంటే మ్యాటర్ అంటే పదార్థం ఉంటే కనుక అక్కడ మ్యాటర్ ఉంటుంది, చంద్రునికి కూడా గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. కాకపోతే మన దాంట్లో ఒక ఆరో వంతు మాత్రమే ఉంటుంది. అంటే సుమారు మనం ఇక్కడ ఒక 100 కిలోలు ఉంటే అక్కడ సుమారు ఒక 16 కేజీలు మాత్రమే. అంటే ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఏంటంటే ఇప్పుడు మనం మీరు ఒక వెయింగ్ మెషిన్ తీసుకొని దానిపై నిలబడితే సుమారు ఒక 100 కేజీలు వచ్చారనుకోండి. యాక్చువల్గా అది వెయిట్ అంటే దాని ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే అంటే భూమి మిమ్మల్ని ఎంతవరకు లాగుతుంది మీ మీ శరీరాన్ని అనే దాన్ని బట్టి ఆ స్కేల్ అనేది రీడింగ్ వస్తుంది. సో భూమి మన చంద్రుడు ఒక ఓన్లీ మనకు ఒక క్వార్టర్ అనుకో, 1/4 మాత్రమే ఉంటాడు, ఒక 1/4 మాత్రమే సైజ్ ఉంటుంది కనుక ఆబ్వియస్ గా అది లాగడం అనేది తక్కువ ఉంటుంది. సో అక్కడ మన సేమ్ మీరు స్కేల్ పెట్టి ఈ వెయింగ్ మెషిన్ పెట్టి దానిపై నిలబడితే ఓన్లీ మీకు 1/6 దాని గ్రావిటీ 1/6 తక్కువ ఉంటుంది కాబట్టి ఆ 1/6 ఓన్లీ 16 కేజీలు మాత్రమే వస్తుంది అనమాట. సో గ్రావిటీ ఉంటుంది, గురుత్వాకర్షణ శక్తి ఉండదు అని ఉండదు. సో ఇన్ ఫ్యూచర్ లో కాకపోతే ఏంటంటే అక్కడ ఇలా నడిచినట్టు భూమి ఎక్కువ లాగుతుంది కాబట్టి మన మన శరీరాలు అనేవి ఇక్కడ అలవాటు పడిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ మనం పెరిగాము, ఇక్కడ ఇవాల్వ్ అయ్యాము. సో అదే ప్లేస్ లో మీరు ఆ మూన్ పైకి వెళ్తే కనుక మీరు ఆస్ట్రోనాట్స్ ని అపోలో మిషన్స్ అప్పుడు నాసా పంపించినప్పుడు కానీ వాళ్ళు ఇలా ఇలా గాల్లో ఆల్మోస్ట్ హాప్ అయ్యేలాగా ఉంటుంది అనమాట. సో అది చాలా వాళ్ళకి డేంజరస్ కూడా ఉండేది, ఎందుకంటే ఉదాహరణ బ్యాలెన్సింగ్ గా ఉండదు కాబట్టి పడిపోయే వాళ్ళు లేదంటే వాళ్ళ హెల్మెట్ వాళ్ళ వైజర్స్ కి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ అక్కడ వాతావరణం కూడా ఉండదు, ఆల్మోస్ట్ అట్మాస్ఫియర్ అసలు ఇది మన ఆక్సిజన్ ఉండదు. సో అక్కడ కూడా మనం ఇక్కడ వెళ్ళి వాకీ టాకీస్ లాంటి రేడియోలో మాట్లాడుకోవాల్సిందే. సో ఆ భూమి దానికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుందండి, ఉండదని ఉండదు. ఫ్యూచర్ లో ఇండియా కూడా చంద్రయాన్3 ద్వారా వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ చేశారు. సో అక్కడ మూన్ అనేది ఒక స్టాప్ లాగా, ఇప్పుడు మార్స్ గానీ అంగార గ్రహాన్ని మనకి వెళ్లే క్రమంలో అక్కడ నుంచి రాకెట్స్ కనుక లాంచ్ చేస్తే మనకి ఆ రాకెట్స్ కి ఉపయోగపడాల్సిన ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది. అక్కడనే మనం హీలియం, హైడ్రోజన్, ఆక్సిజన్ అనే ఈ గ్యాసెస్ తీసి రాకెట్స్ లో ఇంధనంగా వాడుకొని అంతరిక్షంలోకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి కంపేర్ చేస్తే అక్కడ మనకి ఖర్చు అనేది తక్కువ అయిపోతుంది. ఈవెంచువల్ ఒక స్టాప్ లాగా ఉపయోగపడుతుంది అంగారక గ్రహం వెళ్ళడానికి కానీ ఇంకా ఫర్దర్ డీప్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి కానీ అది ఒక స్టాప్ లాగా. అక్కడ వాల్యుబుల్ రిసోర్సెస్ కూడా ఉన్నాయండి వాటర్ లాగా ఫ్రోజన్ ఐస్ రూపంలో. సో ఇంకా చాలా వరకు ఈ సిలికాన్, మ్యాంగనీస్ అట్లాంటివి కూడా కనుక్కున్నారు. సో మూన్ అనేది అల్టిమేట్ గా మనకి ఒక నియరెస్ట్ ఎక్స్ప్లోరేషన్. ఇంకా మేము ఇంకా 15-20 సంవత్సరాల్లో మనం కూడా ఒకసారి వెళ్ళి ఒక స్పేస్ టూరిజం లో భాగంగా వెళ్ళే అవకాశం కూడా ఉందండి. అలానే సాంబశివరావు గారు, మనం చూస్తే ఈ సూపర్ బ్లూ మూన్ తర్వాత క్లైమేటిక్ చేంజెస్ ఏమైనా జరిగేటువంటి ఆస్కారం ఉంటుందా? చంద్రుడి పైన అసలు ఇన్ని రకాల ప్రయోగాలు చేయడానికి రీజన్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఒకటి, ఈ బ్లూ మూన్ తర్వాత మన వాతావరణంలో మనం అబ్జర్వ్ చేయగలిగినటువంటి ప్రత్యేకమైన మార్పులు అయితే ఏమీ ఉండకపోవచ్చమ్మా. ఈ ఆటుపోట్లు అనేవి ఇటు పౌర్ణమికి అమావాస్యకి టైఅప్ అయి ఉన్నాయి కాబట్టి అవి జరుగుతాయి నేచురల్గానే. బ్లూ మూన్ వల్ల మేబీ కొద్దిగా
అలల షేపులో సైజులో కొద్దిగా మార్పు రావచ్చేమో కానీ మనం అబ్జర్వ్ చేసే అంత ప్రత్యేకమైన మార్పులు ఉండవు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అది మనకి కనపడే దాంట్లో కొద్దిగా మార్పు వస్తుంది కానీ ఓవరాల్ డిస్టెన్స్లో కానీ ఓవరాల్ ఈ అట్రాక్షన్ అంటే రెండింటి మధ్య ఉన్నటువంటి ఆకర్షణ బలాల్లో కానీ కన్సిడరబుల్ చేంజ్ అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు. సో దట్ అసైడ్ మనం ఎందుకు మూన్ అంటే ఇంత ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నాం అనేది ఐ థింక్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఇంట్రెస్ట్ ఉన్న క్వశ్చన్. మనకి భూమికి సహజంగా ఏర్పడినటువంటి సటిలైటు మూన్, మన భూమి చుట్టూ తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతూ మళ్ళీ భూమి చుట్టూ కూడా తిరుగుతుంది, మనకి అందుబాటులో ఉంది. అందుబాటులో ఉండటం అంటే 385,000 కిలోమీటర్ల దూరంలో మనకి అతి దగ్గరగా ఉన్న ఇంకొక సెలెస్టియల్ బాడీ ఏదన్నా ఉంది అంటే అది మూన్. అది ఇంకా మధ్యలో మనం చేసే ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా మనం కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా మనం సెటిలైట్స్ చేసుకుంటున్నాం, మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటున్నాం, అది కూడా ఒక సెటిలైట్ లాంటిది, కమ్యూనికేషన్ సెటిలైట్స్ అంటున్నాం, జియోసింక్రనస్ సెటిలైట్స్ అంటున్నాం, ఇవన్నీ ఎంత హైట్లో చేస్తున్నాం, 36,000 కిలోమీటర్ల లోపే. అసలు బల్క్ ఆఫ్ ద సెటిలైట్స్ అన్నీ కూడా మనకి ఎక్కువ సంఖ్యలో లోయర్ ఆర్బిట్లోనే ఉన్నాయి, 400 నుంచి 600 కిలోమీటర్ల లోపే 80-90% ఆఫ్ ద సెటిలైట్స్ ఉంటాయి. ప్రపంచ దేశాలకు సంబంధించిన సెటిలైట్స్ అన్నీ, ఒక కమ్యూనికేషన్స్కి సంబంధించిన సెటిలైట్స్ మాత్రం జియోసింక్రనస్ అవసరమైన చోట ఆ 36,000 కిలోమీటర్ల ఆర్బిట్లో ఉన్నాయి. ఇక ఆ పైన మనకు తెలియదు, ఆ పైన మళ్ళీ మనకి స్టాప్ కావాలంటే మనకి అతి దగ్గరలో ఉన్నటువంటిది మూన్ అన్నమాట, 385,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం అక్కడికి వెళ్ళగలిగితే, అక్కడి నుంచి ఇక్కడికి మనం సక్సెస్ఫుల్గా గనక షటిల్ సర్వీస్ చేసుకోగలిగితే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి గనక ఎలాంటి షటిల్ సర్వీస్ చేస్తున్నామో ఇప్పుడు, అలాగే మనం మూన్ మీద కూడా షటిల్ సర్వీస్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి, చేసుకోగలం. ఒకవేళ చేసుకునేటట్టయితే మనం మూన్ మీద స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని, ల్యాబ్ ఏర్పాటు చేసుకుని, అక్కడి నుంచి ఇందాక శ్రీకాంత్ గారు అన్నట్టుగా మీరు అంగారకుడి మీదకు వెళ్ళాలా, ఇంకా డీప్ స్పేస్లోకి వెళ్ళాలా, ఇంకా సన్ వైపుకి వెళ్ళాలా, ఇంకో చోటకి అక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలి, అసలు ఆ ఈ విశ్వం ఎంత పెద్దగా ఉంది, ఎన్ని గెలాక్సీస్ ఉన్నాయి, ఎన్ని బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయి, మళ్ళీ ఒక్కొక్క గెలాక్సీలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఆ స్టార్స్లో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, అలాంటి ప్లానెట్స్లో ఈ సన్కి, ఎర్త్కి, మూన్కి ఉన్న రిలేషన్ని సాటిస్ఫై చేసే ఇంకొక కాంబినేషన్ ఎక్కడైనా ఉందా, అక్కడ లైఫ్ ఉందా, ఆ లైఫ్ ఉంటే మనకంటే మోర్ అడ్వాన్స్డా లెస్ అడ్వాన్స్డా, ఇవన్నీ కూడా హ్యూమన్ మైండ్ని ఛాలెంజ్ చేస్తున్నటువంటి, క్యూరియాసిటీని పెంచుతున్నటువంటి క్వశ్చన్స్ కాబట్టి మనం ఆ ప్యాత్లో అలా ప్రోగ్రెస్ అవుతూ మనం చంద్రుని మీదకి వెళ్ళాలి. దాన్ని మనం ఒక స్థావరంగా ఏర్పాటు చేసుకోవాలి ఫర్ ఎక్స్ప్లోరేషన్ పర్పస్. దాని మీద ఏదో గోల్డ్ ఉంది, ప్లాటినం ఉంది, మ్యాంగనీస్ ఉంది, అదే తవ్వుకుందాం తీసుకొద్దాం అనేది సెకండరీ, అట్లాంటికి కన్సర్న్స్ కాదు ఇక్కడ మనం మాట్లాడుతుంది. మనం టు ఎక్స్పాండ్ అవర్ బ్రెయిన్, టు ఎక్స్పాండ్ అవర్ ఇంటెలిజెన్స్, టు ఎక్స్పాండ్ అసలంటూ ఈ యూనివర్స్లో ఏం జరుగుతుంది, మనం ఒంటరిగా ఉన్నామా, మనకంటే మోర్ అడ్వాన్స్డ్ లెస్ అడ్వాన్స్డ్ ప్రాణులు ఇంకేదన్నా గ్రహాల మీద ఉన్నాయా, ఉంటే అవి ఎంత దూరంలో ఉన్నాయి, మనం వెళ్ళడానికి అవకాశం ఉందా, వాళ్ళు ఇక్కడికి రావడానికి అవకాశం ఉందా, వచ్చారా ఆల్రెడీ, వస్తే వాళ్ళు ఎలా చేస్తున్నారు, వస్తే మనకేమన్నా ఆధారాలు ఉన్నాయా, ఇలా రకరకాలైనటువంటి ఈ క్యూరియాసిటీని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. ఆల్సో మనం అలాంటి మేజర్ ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడే మనకి తెలియని విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, మనం చేయలేని టెక్నాలజికల్ డెవలప్మెంట్ని చూడటానికి, మనల్ని మనం పుష్ చేసుకోవడానికి. మన దగ్గర ఉన్నంతలో మనం సరిపెట్టుకుంటే కొత్త దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కదమ్మా. మన దగ్గర లేనిది, మనం చేయలేనిది, అది మనం చేయాలనే ఒక అర్జున్నప్పుడు అది ఎలా చేయాలి అనే క్యూరియాసిటీ పెరుగుతుంది, దానికి సంబంధించిన సైన్స్ పెరుగుతుంది, దానికి సంబంధించినటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కూడా జరుగుతాయి. కాబట్టి మనం చిన్న గోల్ కాకుండా మనం వెళ్ళాలి, మార్స్ మీదకి వెళ్ళాలి అనేది ఒక పెద్ద గోల్ అనుకుంటే, ఈ మధ్యలో మూన్ దగ్గరికి వెళ్ళటం, మూన్ను ఒక స్థావరంగా ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ రీలాంచ్ అవ్వడం అనేది సెకండరీ గోల్గా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఆ పెద్ద గోల్ని పెట్టుకోవడానికి చిన్న గోల్ ముందు మనం సాల్వ్ చేయాలి. కాబట్టి చంద్రయాను, గగనయాను ఇవన్నిటికీ మనం ప్రయారిటీ ఇస్తున్నాం. అది మనకి ఫైనల్ గోల్ కాదు. అక్కడి నుంచి ఏం చేయాలి, అక్కడి నుంచి డీప్ స్పేస్లోకి మనం ఏం చేస్తే, ఎలా వెళ్తే, మనం వెళ్ళాలా, ప్రోబ్స్ వెళ్ళాలా,
మన రాకెట్స్ వెళ్ళాలా, మెటీరియల్ తీసుకెళ్లాలా, మెటీరియల్ తీసుకురావాలా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాబబ్లీ ఫ్యూచర్ జనరేషన్స్ విల్ సాల్వ్. అది మనకి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉపయోగపడుతుంది, వెళ్తుంది మన థాట్ ప్రాసెస్ అయితే వెళ్తుంది. ఎస్ ఎస్ మ్యామ్, ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఇంట్రెస్టింగ్గా మనం అందరం గమనించాల్సింది, చందమామ చల్లటి కాంతి రాత్రిపూట చల్లగా ఉంటుందని మనం అనుకుంటున్నాం కదా, కానీ మూన్ మీద వాతావరణం లేకపోవడం వల్ల, కంట్రోల్స్ టెంపరేచర్ని కంట్రోల్ చేసే మెకానిజం లేకపోవడం వల్ల, సూర్యకాంతి చంద్రుడి మీద పడి పాపం చంద్రుడు మనకు కనపడే వైపు 127 డిగ్రీల దాకా టెంపరేచర్ ఉంటుందమ్మా. ఓకే, మన భూమి మీద అలా ఉండదు. మన భూమి మీద తారు కానీ మన రెంట చింతలు కానీ మహా అయితే 50 డిగ్రీలకు వస్తాయి, 50 చిల్లరకు వస్తాయి. కానీ చంద్రుడి మీద మనకి కనపడే చంద్రుడు, మనకి కనపడే వైపు చంద్రుడు ఇవాళ రైట్ నౌ మనం అక్కడ కనుక వెళ్ళి టెంపరేచర్ మెజర్ చేయగలిగితే 127 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఆయన అంత టెంపరేచర్కి లోనవుతూ ఆ కాంతిని మనకు రిఫ్లెక్ట్ చేస్తూ ఒక ప్లెజెంట్ వాతావరణాన్ని, చల్లటి వాతావరణాన్ని మనకు క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి ఇందాక నాగరాజు గారు అన్నట్టుగా మనకి లైట్ వస్తుంది కానీ దాంట్లో ఆ వేడి కాంపోనెంట్ లేదు కదా, స్ట్రెంత్ తక్కువ కదా. అది కొన్ని ఔషధాలకి, కొన్ని మొక్కలకి, కొన్ని ఆకులకి ప్రత్యేకమైన పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఆ ఆకులు ఔషధాలుగా మారటానికి కూడా అవకాశం ఉంది అనేది ఒక రకమైన జియోలాజికల్, ఒక బొటానికల్ ఆర్గ్యుమెంట్ అది. ఓకే, ఇప్పుడు మూన్ కాంతి మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అంటే, మన మీద సూర్యుడి కాంతి ఒక రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మనం ఇంట్లో పెట్టుకునే లైట్లు, మనకి ఇంతకుముందు ఫ్లోరోసెంట్ లైట్లు పెట్టుకునేవాళ్ళం, ఫిలమెంట్ ఉండేది దాంట్లో, ఇప్పుడు మనం ఎల్ఈడి లైట్లు పెట్టుకుంటున్నాం, పెద్ద లైట్లు, చిన్న లైట్లు, ఫ్లడ్ లైట్లు, ఇవన్నీ కూడా డెఫినెట్గా మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ లైట్ ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ చేసుకునే విధానం మారిపోద్ది. కాబట్టి నైట్ కూడా ప్లాంట్ మీద లైట్ వేస్తే అవి ఫుడ్ తయారు చేసుకునే విధానం మారుతుంది. కాబట్టి కొన్ని ప్రత్యేకమైన ప్లాంట్స్ ప్రత్యేకమైన ఔషధాలుగా మన పెద్దలు గుర్తించారు. వెదజల్లేటువంటి వెలుగులు అందరూ కూడా ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నాగరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ చందు సాంబశివరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు ఈ రోజు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో అది సూపర్ బ్లూ మూన్ కి సంబంధించి ఎలాంటి అపోహలు వద్దు, దాన్ని నార్మల్ గానే చూసి ఆస్వాదించాలని చెప్పి ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్, చూస్తూనే ఉండండి 10 టీవీ.